बीजेपी जातीय कार्यदर्शी तरुण चुग् तो कंदी श्रीनिवास रेड्डी भेटी ढिल्ली बीजेपी केंद्र कार्यालय में मर्याद पूर्वक लेक बंडी संजय राक बहिंग सभा विजयवंत एंपी सोयम बापुरम पट्टण पल्ले प्रगति तोने अभिवृद्धि क्षेत्र स्थायिलो अधिकारुलु पर्यटिंची सिब्बंदिकी की सूचनलु आदिलाबाद जिल्लालो भारी वर्षं अन्नदातल्लो हर्षं टेट परीक्षकु अन्नि एर्पाट्लु पूर्ति ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్న డీఈఓ డీటెయల్స్ వస్తే ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చోక్ను కది శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు కాసేపు భేటీ అయ్యారు. తరుణ్ చోక్ శ్రీనివాస్ రెడ్డిని ఆప్యాయంగా శాలువాతో సత్కరించారు. ఆదిలాబాద్ జిల్లా విషయాలపై చర్చించారు. జిల్లాలో శ్రీనివాస్ రెడ్డి పరితీరును అభినందించారు. ప్రజలతో మమేకమై పరిచయాలని సూచించారు. అనంతరం ఆయన అందించిన నివేదికను తరుణ్ చోక్ పరిశీలించారు. తెలంగాణలో బీజేపీదే అధికారమన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ నెల 15న బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ బాహిరంగ సభకు బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు పిలుపునిచ్చారు. బోధ్ మండల కేంద్రంలో నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లపై చర్చించి తగు సూచనలు చేశారు. గడప గడపకు బీజేపీ నినాదంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు సైనికుల్లా పరిచయాలన్నారు. ఈ సమావేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏం చేసినారు అనేది ప్రతి గడప గడపకు పోయి కార్యకర్తల నుంచి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏం చేసిందని అన్ని విషయాలు కూడా చెప్పడానికి ఈ ప్రోగ్రాం దేశం మొత్తం కూడా చేయడం జరుగుతుంది. అదే ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా కేంద్ర మంత్రి వ్యవసాయ కేంద్ర మంత్రి వర్యులు రూపాల రావడం జరుగుతుంది. వారితో పాటు బండి సంజయ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షులు రావడం జరుగుతుంది. ఈ బహిరంగ సభను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఊర్లో విజయవంతం చేయాలని కూడా జిల్లాలో పచ్చదనం సంతరించుకునేలా మొక్కలు నాటి వాటి ఎదుగుదలకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ అటవీ శాఖ సలహాదారు శోభ అన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ శక్త పట్నాయక్ తో కలిసి సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారులపై ఇరువైపుల నాటిన మొక్కలు బాగున్నాయని మధ్య మధ్యలో కొంత గ్యాప్ ఉన్నాయని అన్నారు. ఈ వర్షాకాలంలో ఆ గ్యాపులలో పెద్ద మొక్కలు నాటాలన్నారు. పట్టణంలోకి ప్రవేశించే ద్వారం నుండి మీడియన్ ప్లాంటేషన్ లో సుందరమైన పూల మొక్కలను క్రమ పద్ధతిలో నాటాలని సూచించారు. నాటిన మొక్కల స్థితిగతుల వివరాలను ప్రతి కిలోమీటర్ వారీగా సమర్పించాలన్నారు. పలకరించింది. విత్తనాలు వేసేందుకు సమయత్తం అవుతున్న అన్నదాతల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆదిలాబాద్ పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉక్కపోత నుండి జనం ఉపశమనం పొందారు. మృగశిర కార్తీకే వర్షం పడాల్సి ఉన్న రెండు రోజుల ఆలస్యంగానైనా వరుణుడు కరుణించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కప్పు
करंट दी तो ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని నిర్మల్ జిల్లా విద్యాధికారి డాక్టర్ ఏ రవీంద్ర రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 7734 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. పేపర్ 1 కు 33 పరీక్షా కేంద్రాలు, మధ్యాహ్నం పేపర్ 2 కు 22 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. నిర్మల్లో 19, బైన్సాంలో 10, ఖానాపూర్లో 4 पेपर वन परीक्षलु उदय 9:30 निमिषाल नुंडि मध्याह्नं 12 गंटल वरकु, पेपर टू परीक्ष मध्याह्नं 2:30 निमिषाल नुंडि सायंत्रं 5 गंटल वरकु उंटुंदनि पेर्कोन्नारु. अभ्यर्थुलु गंट मुंदे परीक्षा केंद्रालकु चेरुकोवालनि सूचिंचारु. मोबाइल फोन्लु एलांटि एलक्ट्रानिक वस्तुवुलु परीक्षा केंद्रालोनिकि अनुमतिंचबडदनि अन्नारु. परीक्षा केंद्राल वद्द 144 सेक्षन् अमल्लो उंटुंदनि, सीसी कैमेराल निगा मध्य परीक्ष निर्वहिंचबडुतुंदनि चेप्पारु. परीक्षकु अन्नि एर्पाट्लु पूर्ति चेशामनि आयन तेलिपारु. ఎంపిక కావడనే అందులో 19 సెంటర్స్ నిర్మల్ లోకల్, అట్లాగే 10 సెంటర్లు బైన్సాలో, 4 సెంటర్లు ఖానాపూర్లో ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి గాను జిల్లా కలెక్టర్ గారు ఒక అదనపు కలెక్టర్ గారిని రాంబాబు గారిని ప్రత్యేక అధికారిగా నిర్వహించారు. దానికి గాను 33 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 33 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, అలాగే ప్రతి 3 రూమ్లకు ఒక హాల్ సూపరింటెండెంట్ని ఎంపిక చేయడం జరిగింది. సుమారుగా 600 పరీక్షలకు ఇన్సులేటర్లను కూడా ఎంపిక చేయడం జరిగింది. ఏవైతే అభ్యర్థులు ఎవరైతే పరీక్ష రాసే అభ్యర్థులు ఖచ్చితంగా ఒక గంట ముందే ఈ యొక్క పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ఈ యొక్క అభ్యర్థులను పరీక్షా హాలకు అనుమతించరు. ఎలాంటి సెల్ ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ తీసుకొని రాకూడదు, ఇంటి వద్దే పెట్టుకొని రావాలి. పరీక్ష కంప్లీట్ అయ్యే వరకు 9:30 to 12 ఉదయము, అలాగే 2:30 to 5 సాయంత్రము. సాయంత్రం అందరికి లేదు, కొన్ని 22 సెంటర్లలో మాత్రమే సాయంత్రము ఈ యొక్క టెట్ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఒక గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకొని ఎలాంటి సెల్ ఫోన్లు లోపలికి అనుమతించబడరు. కాబట్టి ఈ యొక్క సీసీ కెమెరాల మధ్య పేపర్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది.
సైబర్ నేరాలపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతిరోజు సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిర్మల్ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ జీవన్ రెడ్డి ఆత్మీయంలో పోలీస్ హెల్ప్ టోల్ ఫ్రీ నంబర్ పోస్టర్స్ విడుదల చేశారు. ఎవరికైనా ఏదైనా గుర్తు తెలియని నంబర్స్ అనగా ఫేక్ ఫోన్ కాల్స్ వస్తే లిఫ్ట్ చేయవద్దని సూచించారు. తాము బ్యాంక్ సిబ్బంది అని, మీ యొక్క ఏటీఎం కార్డ్ బ్లాక్ అయిందని ఓటీపీలను పంపించి వాటిని చెప్పమని కోరతారన్నారు. ఓటీపీలను ఎవరితో షేర్ చేసుకోవద్దన్నారు. సైబర్ నేరాలలో డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేసి తమ వివరాలు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని 13వ వార్డులోని శాస్త్రనగర్ శ్రీనగర్ ప్రాంతాల్లో ఉదయం మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పర్యటించారు. కాలినడకన వార్డంతటా తిరుగుతూ జరుగుతున్న పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. పట్టణాలు ప్రగతి బాటలో పయనించేలా రాష్ట్ర ప్రభుత్వం సీఎం కృషి చేస్తున్నారన్నారు. పట్టణాల్లోని సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. మంత్రి ఎప్పటికప్పుడు నిర్మల్ పట్టణ ప్రగతిపై సూచనలు సలహాలు అందజేస్తున్నారన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వరద నీరు మురికి నీటి కాలువల్లో ఆగిపోయి ప్రజలకు ఇబ్బందిగా మారకుండా తగు చర్యలు చేపడుతున్నామన్నారు. మురికి నీటి కాలువల్లో పెరిగిపోయిన చెత్తా చెదారం ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే ప్రక్రియను మున్సిపల్ చైర్మన్ దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ రామకోని తులసి, నర్సాగౌడ్, శానిటరీ ఎస్ఐ దేవిదాస్, నువ్వుల రాజు తదితరులు పాల్గొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్ఐ దేవేందర్ హెచ్చరించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌరస్తాలో శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 7గురిపై కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోతే కుటుంబం పరిస్థితి ఏంటని ఎస్ఐ ప్రశ్నించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే కోర్టులో హాజరుపరుస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది నవీన్, సాయి తదితరులు పాల్గొన్నారు. డైలీ ఒక 5 to 10 మాత్రం ఎమ్మెల్ టౌన్లో ట్రాఫిక్ వాళ్ళు, తర్వాత టౌన్ పోలీస్ స్టేషన్ మొత్తం కలిపి డైలీ ఒక 10 వరకు డ్రంకన్ డ్రైవ్ కేసెస్ బుక్ చేస్తూ ఉంటాం. అనవసరంగా తాగి యాక్సిడెంట్ చేసుకోకండి. మీ పిల్లల్ని, మీ ఫ్యామిలీని రోడ్డు మీదకి తెచ్చుకోకండి. ఈ చేసిన తర్వాత వాళ్ళు సరైన డాక్యుమెంట్ తీసుకొని వచ్చిన తర్వాత ఆ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ వేసి కోర్టులో పంపిస్తాం. కోర్టులో 2000 నుండి ఒక 5000 వరకు ఫైన్ రావడం జరుగుతుంది. ఒకవేళ ఎక్కువ తాగినట్టు ఉన్నట్లయితే అతన్ని జైలు కూడా పంపించే ఛాన్సెస్ ఉంది. 1 day నుండి 1 month to 2 months వరకు కూడా ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి, జైలులో పంపించాయి. కావున వాహనదారులు మద్యం సేవించి వాహనం నడపవద్దు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, స్థానిక వార్డ్ కౌన్సిలర్ అడప విజయలక్ష్మి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని 40వ వార్డు
చింతకుంట వాడ కాలనీలో శనివారం పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మురుగునీటి కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం పిచ్చి మొక్కలను తొలగించి మురుగు కాలువలకు శుభ్రం చేయించాలన్నారు. ఇక రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చుట్టుపక్కల పరిసరాల్లో వర్ష నీరు నిలవకుండా చూసుకుంటే డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారి మురారి, మాజీ కౌన్సిలర్ అడప పోసెట్టి, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రగతి సందర్భంగా ఈరోజు మన చింతకుంట వార్డు నందు ఈ పట్టణ ప్రగతి నాలుగవసారి మన వార్డు నందలి మురికి కాల్వలు శుభ్రత పరిశుభ్రత చేయాలని మరియు అంటువ్యాధులు రాకుండా మనమే అందరం సహకరించాలని మా మహిళలను కోరుచున్నాము. జూన్ 3 నుంచి 18 వరకు పట్టణ ప్రగతి ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి వార్డులో కూడా ముఖ్యంగా శానిటేషన్కి సంబంధించి డ్రైన్ క్లీనింగ్, అదేవిధంగా ఓపెన్ ఫ్లాట్ క్లీనింగ్, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని గుర్తించి క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో అదనంగా లేబరు మరియు అవసరమైనటువంటి ట్రాక్టర్లు, జెసిబీలు, బ్లేడ్ ట్రాక్టర్లు ఎంగేజ్ చేసేసి ప్రతి వార్డును కూడా శుభ్రం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ పాల్గొని వారి యొక్క ఇంటి పరిసరాలను, అదేవిధంగా ఈ డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు రాకుండా, దోమలు పెరగకుండా వాళ్ళ ఇంట్లో ఏవైతే మంచినీళ్ళు ఉంటాయో ఆ నీళ్లను ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోకుండా ప్రతి వారానికి ఒకసారి పడవలసినట్లయితే ఎవరింట్లో కూడా డెంగ్యూ దోమలు రాకుండా ఉంటాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిశీలకులుగా జిల్లా రిటర్నింగ్ అధికారి లేపకేశ్వర్ రావు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బూత్ స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్, వెడ్మ బొచ్చు మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 8 సంవత్సరాల సుపరిపాలనలో బీజేపీ నాయకులు గడప గడపకు చేర్చారు. కేంద్ర సంక్షేమ పథకాల గురించి ప్రజలకు కరపత్రాల ద్వారా వివరించారు. నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి సూచనల మేరకు బాయిన్సా మండలం స్లుంక్లీ గ్రామంలో జిల్లా భాజపా ఉపాధ్యక్షుడు తాలూరు శ్రీనివాస్ కార్యకర్తలతో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సత్యనారాయణ, వీసీ నాయకులు గంగయ్య, పల్సి ముత్తన్న తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ లో కూడా మోడీ ఉన్నది తల్లి, మోడీ ఇస్తున్న పైసలు తెలగా మా పెద్ద కొడుకు కేసీఆర్, పెద్ద కొడుకు కేసీఆర్ గాడు, మోడీ కేసీఆర్ గాడు పెద్ద కొడుకు తల్లి ఇనుంది, మంచిగా చెప్తే ఇనుంది జరా. మీకంతా దివాళా తీసిండి, ఒక్కొక్కళ్ళ నెత్తి మీద ఎంత బాకీ ఉన్నది తెలుసా? ఇప్పుడు మన రాష్ట్రంలో లక్షన్నర బాకీ ఉన్నది తెలుసమ్మా, 5 లక్షల కోట్ల బాకీ చేసి పెట్టింది ఇవాళ కేసీఆర్. ఎంత చేసింది చెప్పండి, మన పైసలు తీసి మనకే పెట్టాడు, మనకే పెట్టాడు. డప్పు కొట్టుకున్నా మర్చిపోకలి మోడీ సాబు, మనకు ఆయన కుటుంబం లేదు, ఆయన భార్య పిల్లలు లేరు, మనమే ఆయన కుటుంబం. మోడీ సాబు కేసీఆర్ ఏమో ఒక బిడ్డ ఒక కొడుకు మొత్తం 100 లక్షల కోట్లు వింగేసింది మొత్తం పైసలు, మనం 5 లక్షల కోట్లు బాకీ చేసింది. మనకు ఒక్కొక్కరు మన నెత్తి ఎంత బాకీ ఉన్నది ఎక్కడా? 1 లక్షన్నర బాకీ ఉన్నది. నీవే లక్షన్నర, నీవే లక్షన్నర.
మోడీ అంటే కమలం పువ్వు గుర్తు కదా ఇయ్యలా నేను ఇస్తున్నా ఇంజెక్షన్ లో రెండు ఒక్కొక్క ఇంజెక్షన్ విలువ ఎంత తెలుసా మాయా 30,000 రూపాయలు తల్లి 30 ఎన్నైనా 60,000 నీకు ఇంజెక్షన్ ఇచ్చిండు నీ పైసలు తీసుకున్నాడు నువ్వు ఎన్ని తీసుకున్నావు ఇంజెక్షన్ రెండు 30 60,000 నీకు 60,000 నీకు 60,000 ఎన్నైనా తల్లి 101,20,000 రూపాయల ఇంజెక్షన్ నీకు ఫీగా ఇచ్చిండంటే లేకపోతే ఇది మాయా ఇది మరి టిఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో మీ అందరికి తెలియజేయాలని ఈ రోజు మరి గౌరవ ప్రధానమంత్రి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికి గడప గడపకు మరి ఏదైతే వారు ప్రకటించినటువంటి పథకాలను మేము వివరించి తెలియజేయాల్సిన ఉంది సందర్భంగా మా సీనియర్ నాయకులైనటువంటి సత్యనారాయణలో సుంక్లి గ్రామంలో యువకులు బీజేపీ కార్యకర్తలందరూ ఇంటింటికి వెళ్తూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము. మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని పలు మసీదుల వద్ద ముస్లింలు శాంతియుత నిరసన తెలిపారు. నమాజ్ అనంతరం ప్లకార్డులు పట్టుకుని నిలదించారు. నుపుర్ శర్మపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జమాతే ఉల్మా హిందూ ఆధ్వర్యంలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రవాదం చేశారు. ఈ కార్యక్రమంలో జమాతే ఉల్మా హిందూ అధ్యక్షులు హఫీజ్ అబూబకర్, ఎండీ అస్లాం ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. जमियत उलमा हिंद के तहत जमियत उलमा हिंद का वफद और उसके साथ ही साथ शहर के नौजवान और सियासी कायदीन यहाँ पर एसपी साहब के पास उस मलगुना और उस मर्दूद जिसने अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम की शान में गुस्ताखी की, जिसने हमारे अपने इस मुल्क का नाम दूसरे ममालिक में बदनाम किया, तो उसके ताल्लुक से FIR की पिटीशन देने के लिए आए हुए थे और एसपी साहब ने तयकुन दिया कि जल्द से जल्द जो है सो उसके ताल्लुक से पिटीशन दायर की जाएगी. और हमारी पुलिस हमारी पुलिस प्रशासन से दरख्वास्त है कि उसके ऊपर कड़ी से कड़ी कार्रवाई की जाए और इसी तरीके से उसके ऊपर FIR दर्ज की जाए. जो नुपुर शर्मा और इसी तरीके से नवीन जिंदल, जिन्होंने अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम की शान में गुस्ताखी की, जो सारे आलम के इंसानियत के लिए रहमतुल आलमीन बनाकर भेजे गए थे. బీజేపీ జాతీయ కార్యదర్శి తరుణ్ చూక్ తో కంది శ్రీనివాస్ రెడ్డి భేటీ. ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో మర్యాద పూర్వక లేఖ. ఈ నెల 15 బండి సంచయ్ రాక బహిరంగ సభను విజయవంతం చేయాలన్న ఎంపీ సోయం బాపురం. పట్టణ పల్లె ప్రగతితోనే అభివృద్ధి, క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి సిబ్బందికి సూచనలు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం, అన్నదాతల్లో హర్షం. టెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్న డీఈఓ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమా న్యూస్. నిజం కోసం, జనం కోసం.